నా పేరు ప్రసాద్ అండి, సత్యనారాయణ నర్సరీ గార్డెన్స్. దీన్ని పాయింట్ సిటీ అంటారండి. ఇది 6 మంత్స్ రెడ్ లీఫ్ ఉంటుంది, 6 మంత్స్ గ్రీన్ లీఫ్ ఉంటుంది. ఇది కూడా ఎండ ఫుల్గా ఉండాలి మీకు. ఇందులో రెడ్ పింక్ ఎల్లో 3 కలర్స్ వస్తాయండి. ఇది 150 నుంచి 500 వరకు ఉన్నాయండి. ఇందులో బాల్ టైప్ కూడా వస్తుందండి, రౌండ్ టైప్. అది కూడా రెడ్ పింక్ ఎల్లో కలర్స్ వస్తాయి మీకు. ఇది బెంగళూరు నుంచి పూణె నుంచి వస్తుందండి. దీన్ని కలర్స్ అంటే ఎల్లో ఒకటి, రెడ్ ఒకటి. 6 మంత్స్ రెడ్ లీఫ్ వస్తుందండి. 6 మంత్స్ మళ్ళీ అయిన తర్వాత గ్రీన్ వచ్చేస్తుందండి. మొత్తం లీఫ్ అంతా రెడ్ ఉన్నది, గ్రీన్ అయిపోతుందండి మొత్తం. ఇది వాటరింగ్ అండి, డైలీ వాటరింగ్ అంతే దీనికి. వాటరింగ్ డైలీ వాటరింగ్ అమ్మా, ఏం చేంజ్ చేస్తాం లేదండి. మీరు ఏంటంటే కింద భూమిలో పెట్టేసుకుంటే కనుక బాగా గ్రోత్ ఉంటుంది మీకు. ఇది ఒక 6 ఫీట్ వరకు పెరగచ్చు. ఇది 6 ఫీట్ 5 ఫీట్ 6 ఫీట్ పెరుగుతుంది. స్లో గ్రోత్ అనమాట అండి. ఇది కూడా బాగానే వెళ్తుంది. డిసెంబర్ నెల అంతా క్రిస్మస్కి బాగా వెళ్తూ ఉంటుంది. రెడ్ కలర్ లీఫ్ అందంగా ఉంటుంది కదండి మీకు, అందుకని బాగా ఎక్కువగా కొంటారండి. ఇది అదే 6 మంత్స్ రెడ్ లీఫ్ వస్తుందండి. ఆటోమేటిక్గా అదే చేంజ్ అయిపోతుందండి, గ్రీన్ అవుతుందండి. మళ్ళీ ఆటోమేటిక్గా 6 మంత్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా గ్రీన్ అయిపోతుందండి. మళ్ళీ 6 మంత్స్ వచ్చేటప్పటికి మళ్ళీ రెడ్ లీఫ్ వచ్చేస్తుందండి. అది మాన్యూర్ వేసుకుంటే సరిపోతుంది. 1 మంత్కి ఒకసారి డిఏపీ వేసుకోవడండి దీనికి కూడా. డిఏపీ వేసుకుని వర్మీ కంపోస్ట్ అది వేసుకుంటే బాగా గ్రోత్ ఉంటుందండి. ఇది ఇక 6 మంత్స్ అయిన తర్వాత రెడ్ లీఫ్ అయిపోతుంది కానీ అప్పుడు కట్ చేసుకుంటే, ట్రిమ్మింగ్ చేసుకుంటే గ్రీన్ లీఫ్ వస్తుంది కదా. మళ్ళీ 6 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ రెడ్ లీఫ్ వస్తుందండి. ఇది ఎల్లో కలర్ ఉన్నది, ఎల్లో వస్తుందండి. మళ్ళీ ఎల్లో అయిపోయిన తర్వాత ఎల్లో కలర్ ఉన్నది, మళ్ళీ గ్రీన్ వస్తుందండి. ఆకంటే లైట్గా రాలుతుంది, పెద్ద ఎక్కువ ఏమి ఉండదు, రావడం ఏమి ఉండదండి మీకండి.